జిల్లా రామాయణపేట ఆషాఢమాస బోనాల ఉత్సవం సందర్భంగా మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మండలంలోని దామరచెరువు గ్రామంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద మొక్కను నాటి గ్రామస్తుల కార్యకర్తల సమక్షంలో కేకును కట్ చేసిన సీఎం రాజకీయ కార్యదర్శి మెదక్ ఎమ్మెల్సీ చేరు సుభాష్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి మీద దీవెనలు ఉండాలని, భారతదేశంలోనే నేడున్న యువ రాజకీయ నాయకుల్లో కేటీఆర్ అద్భుతమైన నాయకుడని, కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాదుకు అనేక అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులకు మరియు ముందుకు వస్తున్నాయని, తద్వారా హైదరాబాదును అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన అద్భుతమైన నాయకుడని ఈ సందర్భంగా కొనియాడారు. అలాగే నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, రామాయణపేట జెడ్పీటీసీ సంధ్యారాణి, దామరచెరువు ఎంపీటీసీ వార్డు నెంబరు దానినేలు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాస చివరి ఆదివారం రోజు రామాయణపేటలోని మహంకాళి అమ్మవారి బోనాలకు ఈ ఆహ్వాన కల్పించినందరికీ వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుసు. ఈ అమ్మవారు ఈ ప్రాంతంలో మంచి వాతావరణం కల్పిస్తూ ఎవరికి కూడా చీడపీడ లేకుండా పాడి పంటలతోటి అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకున్నాను. అటునే చుట్టుపక్కల కూడా గ్రామాల్లో మంచి వర్షం ఇప్పటికే బాగా పడ్డది, పంటలు కూడా బాగా పండితే అందరూ కూడా రైతులందరూ కూడా సంతోషం ఉంటారని ఆశిస్తూ, అటునే ఎక్కడ కూడా చెడు చూపు చూడకుండా అమ్మను కరుణించాలని చెప్పి కోరుకున్నాను. యువ డైనమిక్ లీడర్, భావి భారత నాయకుడు, మన రాబోయే తెలంగాణ నాయకత్వం వహిస్తేందుకు ఊతుల ఊతున్న మన కేటీఆర్ గారి 45వ జన్మదిన సందర్భంగా దామంచేరులో ప్రత్యేకత ఉంది, ఇక్కడ చేస్తే బాగుంటుందనే ఉద్దేశించి ఇక్కడ చేయడం జరిగింది. బర్త్డే కేక్ గ్రామ ప్రజల సమక్షంలో వేయడం జరిగింది. ఇప్పుడు మనం దేశంలో అత్యంతమైన ప్రతిభావంతుడైన యువ నాయకత్వం ఎక్కడైనా ఉంది అంటే అది కేవలం తెలంగాణలో, అది కేటీఆర్ గారి నాయకత్వంలో జరుగుతుంది. ప్రపంచంలో ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలన్నీ భారతదేశంలో చాలామంది కోరుతున్నప్పటికీ హైదరాబాద్లోనే పెట్టేటందుకు ఉత్సాహం చూపుతున్న పారిశ్రామికవేత్తలు అందరికీ కూడా ఒక మంచి అనుసంధానకర్తగా ఈ రాష్ట్రానికి చాలా పెట్టుబడులు తీసుకొచ్చిండు. ఇట్లాంటి యువ నాయకత్వం కేటీఆర్ లాంటి జాతిరత్నం మా రాష్ట్రాల్లో లేదని చాలామంది నాయకులు కానీ ప్రజలు కానీ అంటున్నారు. అట్లనే ఐటీ పరిశ్రమలో చాలామంది కూడా మా రాష్ట్రంలో ఇట్లాంటి నాయకులు లేకపోవడం మా దౌర్భాగ్యం అని కూడా చాలా ఐటీ విద్యార్థులు కూడా అంటున్నారు. అట్లాంటి నాయకుడు మన దగ్గర ఉండడం, మన పూర్వ మెదక్ జిల్లాలో పుట్టడం కూడా మన అదృష్టం. అట్లనే ఈ దామంచెరు నుంచి అమ్మాయిని చేసుకోవడం వల్ల ఇది కూడా వారికి రెండో సొంత గ్రామంగా మనం భావించవచ్చు. అందుకే ఇవాళ ఈ గ్రామంలో వారికి ఈ బర్త్డే కేక్ ఊరు నుంచి ఊరు మధ్యలో గ్రామ పంచాయతీ దగ్గర కేక్ కట్ చేసి వారికి మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం. అట్లనే ముందు ముందు కూడా రాష్ట్రంలో ఇంకా ఆయన నాయకత్వంలో చాలా గొప్పగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నిండా నూరేళ్ళు జీవించాలని భగవంతుని కోరుకుంటున్నాం.